हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल, दिस इज मिसेस सुकन्या रापोतु। फ्रेंड्स, मे मुंदुकु ओक न्यू इंडिपेंडेंट हाउस तो वच्चेसानंडी। ई हाउस वच्चेसी मनकी 150 स्क्वेयर यार्ड लो कट्टिनटुवंटि डबल बेड्रूम हाउस। ई हाउस की एदुरुगा मनकी 25 फीट रोड उंदंडी। इदंता पार्किंग एरिया, ग्रानाइट यूज चेसारंडी। ई हाउस डैमेंशन्स वच्चेसी 22.5x60 अंडी, 22.5 फीट्ल वेडल्पु, 60 फीट्ल लोतुंदी हाउस अनेदी। इदि वच्चेसी मेन डोर। हाउस की चाला वर्क्स अयिते पेंडिंग लो उन्नायंडी। इक्कड डोर्स अयिते एमी फिट चेसलेवु। ई हाउस की वच्चेसी मनकी कार्पेंटर वर्क, प्लंबर वर्क అనేవి పెండింగ్ లో ఉన్నాయండి। ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా పెండింగ్ లో ఉంది। పెయింటింగ్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి। హౌస్ని కనుక ఈ స్టేజ్లో తీసుకుంటే మనకి నచ్చిన వేయించుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి। కన్స్ట్రక్షన్ పరంగా ఈ హౌస్ మాత్రం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చండి। మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసండి, మేము అన్ని కన్స్ట్రక్షన్స్ గురించి చెప్పాము। ఇది మాకు తెలిసిన కన్స్ట్రక్షన్ కాబట్టి దీని గురించి చెప్తున్నామండి। కన్స్ట్రక్షన్ పరంగా ఇది 100% చక్కగా ఉంటుందండి। ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, మనకి ఎదురుగా షెల్ఫ్లు ఇచ్చారు, అలమారా కిప్ కూడా ప్లేస్ ఇచ్చారండి, అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెట్. ఇక్కడ ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా మనకి మొత్తం గ్రానైటే యూజ్ చేశారు। ఇక్కడ వాష్రూమ్ లో కూడా మనకి ఇక్కడ వర్క్ అంతా పెండింగ్ లో ఉందండి। ఇక్కడ మనకి నచ్చిన టైల్స్ వేయించుకోవడానికి, నచ్చిన ట్యాప్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి। ఈ స్టేజ్ లో కనుక హౌస్ తీసుకుంటే మనకి నచ్చినవి పెట్టించుకునే అవకాశం అనేది ఉంటుందండి। ఇదంతా డైనింగ్ ఏరియా। ఇక్కడ రైట్ సైడ్ మనకి షెల్ఫ్ ఇచ్చారండి, పైన కూడా వేస్ట్ సామాన్లు పెట్టుకోవచ్చు, పైన ఫాల్ సీల్, మనకి కార్నర్ లో వాష్ బేసిన్ వస్తుందండి, ఓపెన్ కిచెన్ ఇచ్చారు। ఇక్కడ మనకు కిచెన్ లోనే చిన్నగా పూజా రూమ్ ఇవ్వడం జరిగిందండి। ఇక్కడ కూడా టైల్స్ అయితే ఏం లేవండి, మొత్తం టైల్స్ వర్క్ అనేది పెండింగ్ లో ఉంది। ఇక్కడ పూజా రూమ్ లో కాని, వాష్ రూమ్స్ లల్లో కాని, మన కిచెన్ లో కాని ఈ టైల్స్ వర్క్ అనేది పెండింగ్ లో ఉంది। ఇక్కడ అన్ని కూడా నచ్చిన వేయించుకోవడానికి అవకాశం అయితే ఉండండి 100% కూడా। ఇక్కడ రైట్ సైడ్ షెల్ఫ్లు ఇచ్చారు, ఇట్లా ఎల్ షేప్ లో ఉన్నాయండి ఇక్కడ షెల్ఫ్లు అనేవి। మన కిచెన్ కూడా ఇంకొక డోర్ ఇవ్వడం జరిగింది। ఇదంతా టీవీ స్పేస్, హాల్ లోకి వచ్చాను। ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి। పైన ఫాల్స్ డిజైన్ చూసుకోండి। మంచి కన్స్ట్రక్షన్ కావాలి అనుకునే వాళ్ళు 100% కూడా ఈ హౌస్ కి ట్రై చేయొచ్చండి। ఇది వచ్చేసి సంప్, ఇక్కడ వాష్ ఏరియా కూడా మనకి చక్కగా ఉందండి। ఇదంతా హౌస్ కి బ్యాక్ సైడ్। ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ అండి। ఇది సంప్, ఇది వచ్చేసి బోర్ అండి। బోర్ అనేది మనకు 650 ఫీట్స్ డెప్త్ అండి। వాల్ లో చెప్పుల స్టాండ్ ఇచ్చారు, మనకి స్టెప్స్ కింద కూడా ఇంకొక టాయిలెట్ ఇచ్చారండి, చూపిస్తాను। ఫ్రెండ్స్, మీ ఒక్క లైక్ మాకు కొండంత సపోర్ట్ ఇస్తుంది। ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోవద్దు। ఈ మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉందండి। ఎల్ఆర్ఎస్ అనేది ఫుల్ పెయిడ్, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి। డాక్యుమెంటరీ పరంగా మొత్తం కంప్లీట్ గా ఉంది, క్లియర్ గా ఉందండి, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు। ఇక్కడ కొంచెం మనకి గ్లాస్ వర్క్ అనేది కూడా పెండింగ్ లో ఉందండి। టెరెస్ పైకి వచ్చేసాను, పైన పిల్లర్స్ చూసుకోండి, మున్సిపల్ వాటర్ అనేది మనకి అవైలబుల్ గా ఉంది। హౌస్ ప్రైస్ వచ్చేసి 73 lakhs అండి, ఇదైతే ఫిక్స్డ్ కాదు। ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి అల్మాస్ గుడ అండి। ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి।